ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి దాదాపు 100 సీట్లతో భారీ విజయాన్ని సాధించామన్నారని అపధర్మ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజలు చైతన్యాన్ని ప్రదర్శించారన్నారు. డిసెంబర్ 11న విజయోత్సవాలు చేసుకుందామని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పోలింగ్ సక్రమంగా పూర్తి కావడానికి సహకరించిన ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులకు, పోలీసులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని కేంద్ర అదే రకంగా రాష్ట్ర న్యూస్ ఛానల్స్ అనండి లేక ఇతర సంస్థలు అనండి ఎగ్జిట్ పోల్స్ ప్రచురించినాయి. అందులో కూడా మీరు చూసినట్టయితే చాలా వరకు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది డైరెక్ట్గా అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్లో వారు అంచనా వేసిన దానికంటే కూడా తప్పకుండా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మోర్ దాన్ 2/3 మెజారిటీతో దాదాపు 100 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉంది. ప్రజలు నిజంగా కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడమే ఒక నిశ్శబ్ద విప్లవానికి, ఒక నిశ్శబ్ద చైతన్యానికి, ఏకపక్షంగా వారు ఇవ్వబోయే తీర్పుకి ఇది సంకేతం కాబోతా ఉందనేది మాకున్న విశ్వాసం, మాకున్న అంచనా. ఇది మా నాయకుడు కేసీఆర్ గారు శాసనసభ రద్దు